ప్రభు నందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేట షలోం. బాగున్నారా? దేవుడు మనకు మరొక అద్భుతమైనటువంటి దినాన్ని ఇచ్చాడు. ఈ దినమున మీతో పాటు కలిసి ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మన జీవితంలో మనల్ని ప్రేమించేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, మన బాగును చూసి అభివృద్ధిని చూసి సంతోషించేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. మనల్ని మనం పడిపోతే, మనం ఓడిపోతే, మనం నష్టపోతే, మనం కుప్పకూలిపోతే చూసి సంతోషించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఒక సత్యాన్ని మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. మీ మంచి కోరి, మీ అభివృద్ధిని కోరి మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. మీ ప్రయత్నాల్లో, విజయం సాధించే ప్రక్రియలో ముందుకు సాగుతున్నప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకు, కష్టపడి చదువుతున్నట్లయితే నీ చదువులో నువ్వు విజయం సాధించలేవు, ర్యాంకు రావడం చాలా కష్టం, నీకంటే బాగా చదివిన వాళ్ళకే ర్యాంకు రాలా, నీకెప్పుడు ర్యాంకు రావాలి, వేరే ఫీల్డ్ తీసుకుంటే మంచిది, కష్టపడి ఇంటర్వ్యూ కోసం నువ్వు సిద్ధపడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూసి అనొచ్చు, ఆ కంపెనీలో జాబ్ రావడం అంత ఈజీ కాదు, ఆ ఇంటర్వ్యూలో నువ్వు విజయం సాధించడం అంత ఈజీ కాదు, పెద్ద పెద్దవాళ్ళకే సాధ్యం కాల, మహామహులకే సాధ్యం కాల, నీకెప్పుడు విజయం వస్తుంది అని చెప్పి నిరుత్సాహపరిచేవాళ్ళు. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు, అందులో వ్యాపారంలో విజయం సాధించాలి, లాభం సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నిరుత్సాహపరిచేవాళ్ళు, వాళ్ళకి ఈ విధంగా వ్యాపారం నష్టం వచ్చింది, వాళ్ళు ఇంతగా కుప్పగూలిపోయారు, ఇంతగా నష్టపోయారని చెప్పి నిరుత్సాహపరిచేవాళ్ళు ఉంటారు. అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు, ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోవాలని నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యాధి వస్తే, ఇలాంటి రోగం వస్తే అది త్వరగా తగ్గదు, నయం కాదు, చాలామంది ఈ రోగంతో మరణించారు, ఇలా నిరుత్సాహపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈరోజు బలహీనపరిచే, అధైర్యపరిచే, నిరుత్సాహపరిచేటటువంటి వారి మాట వినడం కంటే, ఈరోజు దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లయితే ఆశీర్వాదకరమైన జీవితం మీరు జీవించగలుగుతారు. ఏమిటది? రెండవ దినవృత్తాంతములు 15:7 మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. మనం ధైర్యంగా ముందుకు సాగాలి. బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. వారి మాటలు వినక ధైర్యంతో ముందుకు సాగినట్లయితే మీరు విజయం సాధిస్తారు. ఏ ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారో దేవుని సహాయంతో ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. 2 కప్పులట గోతులో పడినట, అది లోతైన గోతట, ఆ గోతులో పడిన కప్పులు ఎప్పటికీ బయటికి రాలేదట, ఎప్పుడూ రాలేదట. ఆ 2 కప్పులు ఆ గోతులోంచి బయటపడాలని చెప్పి, విజయం సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్న కప్పలు కలిసి వాటిని చూస్తూ, మీ వల్ల కాదు, మీరు బయట పడలేరు, అది అసాధ్యము, మీకంటే పెద్ద పెద్దవాళ్ళు ఈ గోతులో పడి బయటపడలేకపోయారు కాబట్టి మీరు కూడా ఆ గోతులో చావాల్సిందే అని చెప్పి నిరుత్సాహపరుస్తూ పైనుంచి కప్పులు బెకబెక అంటూ ఉంటే, చెవులు ఉన్నటువంటి ఒక కప్ప అది నిజమేనేమో అని చెప్పి ఆ గోతులోనే చచ్చిపోయింది. 2వ కప్పకు చెవులు వినపడు, అది చెవిటిది, గట్టిగా మాట్లాడితే తప్ప వినపడదు. పైనున్నటువంటి ఈ కప్పలు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు బయటికి రాలేవు, నీకంటే పెద్ద పెద్దవాళ్ళే ఈ గోతులో పడి బయటికి రాలేకపోయారు, నీ వల్ల ఎప్పుడు సాధ్యమవుతుందో, నువ్వు బయటికి రాలేవు అని చెప్పి పైనున్న కప్పలు యాక్షన్ చేస్తూ చూపిస్తూ ఉంటే, ఈ కప్ప అటు చేసి ఇటు చేసి అన్ని ప్రయత్నాలు చేసి అద్భుతంగా బయటకు వచ్చేసింది. అలా అద్భుతంగా బయటకు వచ్చేసినప్పుడు చుట్టూ ఉన్న కప్పలు అన్నీ చూసి అంటున్నాయి, ఎలా సాధ్యమైంది, ఎలా నువ్వు బయటికి రాగలిగావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆ కప్ప అంటుంది, నాకు వినబడదు కదా, మీరు యాక్షన్తో ఇలా ఇలా అంటుంటే నన్ను బయటికి రమ్మంటున్నారేమో, బయటికి రమ్మంటున్నారేమో అని చెప్పి ఇంకా కష్టపడి బయటికి వచ్చే ప్రయత్నం చేసి బయటపడిపోయా. వాస్తవంగా వాళ్ళు ఇలా ఇలా అన్నది బయటికి రమ్మని కాదు, ఎవరూ ఇప్పటి వరకు బయటపడలేకపోయారు, బయటికి రాలేకపోయారని చెప్పి అవి యాక్షన్ చేసి చూపిస్తే, వాస్తవంగా అవి అన్నది ఏమిటి, ఎవరూ బయటపడలేకపోయారని చెప్పి అన్నప్పుడు తనకి చెవులు లేవు కాబట్టి, అది వినలేదు కాబట్టి బయటకు వచ్చేసింది. కొన్నిసార్లు మనం జీవితంలో విజయం సాధించాలంటే మనల్ని నిరుత్సాహపరిచే, మనల్ని అధైర్యపరిచే, మనల్ని కృంగతీసేటటువంటి వారి మాటలను లెక్క చేయకుండా మన చెవులను మూసుకోవడం ద్వారానే విజయం సాధించగలం. ఎవరైతే నీకు నెగిటివ్గా మాట్లాడుతున్నారో, నేను నిరుత్సాహపరిచి మాట్లాడుతున్నారో, వారి మాటలు పట్టించుకోవద్దు. దేవుడు నీతో అంటున్నాడు, బలహీనము కాక ధైర్యము వహించు, నీ కార్యము సఫలమగును. ఏ ప్రయత్నం చేస్తున్నావో ప్రభు సహాయంతో ఆ ప్రయత్నం చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతూ, విజయాన్ని అనుగ్రహించగలిగిన దేవుణ్ణి మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని బలహీనపరిచేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు మా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి మాటల వల్ల ఇప్పటికీ అనేక మంది విజయం సాధించవలసి ఉండి కూడా, గట్టెక్కవలసి ఉండి కూడా వారి మాటల వల్ల కృంగిపోయి, నిరసించిపోయి, నిరుత్సాహపో
పొరల్లో చిక్కుకుపోయిన వారు చాలా మంది ఉన్నారు, కానీ అటువంటి వారిని బలపరుస్తూ అద్భుతమైనటువంటి నాయన వాగ్దానం మీరు మాకు చేశారు. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. నాయన, ఎవరెవరైతే నీ మాటను ఆధారం చేసుకుని ధైర్యంతో వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తారో వారికి విజయాన్ని ఇచ్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ధైర్యం వహించి మీ ప్రయత్నాలను కొనసాగించి విజయం సాధించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.